వాల్యూ యువర్ రిలేషన్స్ నీ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని నువ్వు గౌరవించు కళ్ళు నెత్తి మీదికి తెచ్చుకోబాకు ఎంత పెద్దగా ఎదిగినా కానీ నువ్వు ఎంత గొప్పవడమైనా నీ అమ్మ మీ అమ్మనే ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా మీ అమ్మ మీ అమ్మనే మీ అమ్మ కన్నా గొప్ప స్థాయికి నువ్వు వెళ్ళలేవు నీ తల్లిదండ్రులకన్నా కన్నా ఎత్తు స్థాయికి నువ్వు వెళ్ళలేవు అవునా లేదా నీ రక్త సంబంధికులు ఉన్నారు నీ స్నేహితులు ఉన్నారు నీ తల్లిదండ్రులు ఉన్నారు నీ బంధుత్వాలు ఉన్నాయి వాటిని మర్చిపోబాకు ఎందుకో తెలుసా నువ్వు గొప్ప స్థాయికి వెళ్తే నిన్ను అభినందించేవాళ్ళు నలుగురైనా కావాలి కదా నువ్వు పడిపోతే ఓదార్చేవాళ్ళు నలుగురైనా కావాలి కదా ఆ బంధుత్వాలు లేని జీవితం ఎందుకు చెప్పు ద్రాక్షకాయలు కొంద మార్కెట్ మార్కెట్కి వెళ్ళాం ఎలాంటి ద్రాక్షకాయలు అని అడిగాం ఎనభై రూపాయలు కేజీ అని చెప్పాడు మంచి మంచిగా ఉన్నాయి చాలా మంచి క్వాలిటీ పక్కనే ఆ గుత్తులోంచి విడిపోయిన ద్రాక్షపాయలు ఉన్నాయి ఇవి ఎంత అని అడిగాం అతను అంటున్నాడు నలభై రూపాయలు ఎందుకని ఏంటి తేడా ఏమంటున్నాడు తెలుసా సేమ్ సేమ్ క్వాలిటీ టేస్ట్ ఆ క్వాలిటీ గుత్తిగా ఉన్న ద్రాక్ష పళ్ళ క్వాలిటీ విడిగా ఉన్న ద్రాక్ష పళ్ళ క్వాలిటీ ఒకటే రెండింటి టేస్ట్ ఒకటే కానీ ఆ గుత్తులోంచి విడిపోయాయి విడిపోగానే వాల్యూ పడిపోతుంది నీ సంబంధం నువ్వు తెంచుకొని విడిపోయావా నీ వాల్యూ పడిపోతుంది కలిసి కట్టుగా ఉండు నీ బంధుత్వానికి విలువయువు నీ స్నేహితులకు విలువయువు నీ రక్త సంబంధికులకు విలువైవ్వు అందరితో కలిసి ఉండు నేను పెద్దవాడిని అయిపోయాను విడిపోయావా నీ వాల్యూ అప్పుడే పడిపోతుంది నీ వాల్యూ పడిపోతుంది అందరికి కలిసి కొట్టుగా ఉండాలి ఐకమత్యమే మహాబలం కలిసి ఉంటే కలదు సుఖం మనం కలిసి ఉండాలి మన రిలేషన్స్కి చాలా వాల్యూ ఇస్తూ ఉండాలి లీడర్షిప్ క్వాలిటీస్ ప్రతి ఒక్క వ్యక్తి కూడా అర్థమయ్యే విధంగా చెప్పడమే కాకుండా మీ మీ జీవితాల్లో ఆ క్వాలిటీస్ వచ్చే విధంగా చేయడం కోసమే నేను మీ అందరి కోసం ఒక వర్క్షాప్ ప్లాన్ చేశాను ఎస్ ఇదే నెల నవంబర్ నెల పదిహేనో తేదీన ఆదివారం రోజున మార్నింగ్ లెవెన్ థర్టీ నుంచి రెండు గంటల వర్క్షాప్ వన్ థర్టీ వరకు జరగబోతుంది ఆన్లైన్లో లైవ్ వర్క్ షాప్ జరగబోతుంది ట్వంటీ టూ ఎసెన్షియల్ బెస్ట్ లీడర్షిప్ క్వాలిటీస్ ఎవరి కోసం అంటే మీకోసమే ఈ లీడర్షిప్ అవుతున్నారంటే చాలా పెద్ద అద్భుతమైన అవకాశం చాలా అద్భుతమైన శుభవార్తతో ఈ రోజు ముందుకు వచ్చాను ఎస్ ఏంటా శుభవార్త అనుకుంటున్నారా ఏ వర్క్ అనే వర్క్షాప్ జనవరి నెలలో మరియు ఫిబ్రవరి నెలలో రెండు వేల ఇరవైలో జరిగిందో అదే వర్క్షాప్ థర్డ్ బ్యాచ్ మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాము రియల్లీ అద్భుతమైన వర్క్షాప్ ఇప్పటివరకు ఎంతమంది అయితే ఈ లో అటెండ్ అయ్యారో వారి జీవితాల్లో మార్పు వారు స్వయంగా చూశారు వారితో పాటు ఉన్నవారు చూశారు ఈ చేంజ్ ఆఫ్ వర్క్షాప్ ఎవరి కోసం అంటే ఎస్ వింటున్న మీ గురించే ప్రతి వ్యక్తి గురించి నేను ఇప్పటివరకు ఆర్గనైజ్ చేసిన ప్రతి వర్క్షాప్ గురించి నేను మాట్లాడుతూ వెళ్తే అన్నిటికన్నా ఫస్ట్ ప్లేస్లో ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి వర్క్షాప్ ఏదైనా ఉందంటే చేంజ్ ఆఫ్ ఫ్యూచర్ టూ డేస్ వర్క్ షాప్